Hi, my name is Gautam Krishna. I am studying rock plant. इकुन मेरे में तो स्टोरी चल चल रही है। दरलू दरलू कुछ चकाए तो लगी थे तो चकाए। अपुन जो वका उपेरो में क्या? अपुन के जो रोज बच्च अपुन गड्डी पिटा है आएगा उन्हें बोलता। अप सारी अवूर की कर उच्ची ना था। अपुन जान की अपुन आईएम नारक का సన్నగా అయిపోయిందంట అది సాగం అయిపోయిందంట రెండు సార్లు తర్వాత అది అట ఎంత ఉందంట అక్కడ అడవి కనొచ్చిందంట దాంట్లో చిన్న చిన్న మొక్కలు ఆకులు ఉంటాయని వెళ్ళిందంట కష్టపడి దాంట్లోకి వెళ్ళిందంట తర్వాత ఎంత ఉండేలేకే ఒక నక్క అయిందంట నక్కంట ఈ పొట్టే దొరికిందని ఆంతగా దాన్ని పట్టేసుకుందంట ఉరుక్కుంటా వచ్చి తర్వాత ఈ పొట్టేదంట నక్కబావా నా ఇంట్లో అసలుకి ఏముంది ఒట్టి ఎముకలు తప్ప ఇంత పండ కూడా లేదు నన్ను కనుక నువ్వు వదిలిపెడితే నల్ల కొండకు వెళ్ళి నాలుగు ఆకులు ఎర్ర కొండకు వెళ్ళి ఏడు ఆకులు పచ్చ కొండకు వెళ్ళి పదాకులు తిని బాగా వచ్చేస్తాము అప్పుడు నువ్వు నన్ను తినచ్చు అని చెప్పిందంట సరేనే మళ్ళీ ఏడ పోయిందని చెప్పి అనుకొని వదిలేసిందంట తర్వాత మళ్ళీ ఒక పులి ఎదురయ్యిందంట ఆ పులి కూడా రోడ్లు నీరు ఆకులు పట్టేసుకున్నట్ట అప్పుడు ఈ పొట్టేలంట పులిబావా నా ఉంటానికేముంది ఒట్టి ఎముకలు తప్ప ఎంత కండ కూడా లేదు నన్ను కనుక నువ్వు వదిలేస్తే నల్ల కండకు వెళ్ళి నాలుగు ఆకులు ఎర్రకొండకు వెళ్ళి ఏడు ఆకులు పచ్చకొండకు వెళ్ళి పదాకులు తిని బాగా పెరిగేస్తాను అప్పుడు నేను తినచ్చు అని చెప్పిందంట మళ్ళీ ఆడబోయి ఏడక వచ్చి తీరాలి రావాలి కదా అని చెప్పి వదిలేసిందంట మళ్ళీ పొట ఉండలేకే సింహం ఎదురైందంట మళ్ళీ ఆ సింహం ఉంటుందా దా అడి రాజైన సింహం ఉంటుందా దాన్ని పట్టేసుకుందంట ఈ పొట్టేరంట సింహం బాగా నా ఒంట్లో ఏమి అసలుకి ఒట్టి ఎముకలు తప్ప కట్ట లేదు అసలుకి నన్ను కనుక నువ్వు వదిలేస్తే నల్ల కొండకు వెళ్ళి నాలుగు ఆకులు ఎర్ర కొండకు వెళ్ళి ఏడు ఆకులు పచ్చ కొండకు వెళ్ళి పదాకులు తిని బాగా పెంచేస్తాను అప్పుడు నన్ను తినచ్చు అని చెప్పిందంట సరేలే మళ్ళీ ఏడపోయి దీదాన్ని రావాలి అని చెప్పి వదిలేసిందంట నల్లకొండకు వెళ్ళి నాలుగు ఆకులు తిన్నంట ఎర్రకొండకు వెళ్ళి ఏడు ఆకులు తిన్నంట పచ్చకొండకు వెళ్ళి పదాకులు తిన్నంట ఆ రెండు సంవత్సరాలు తిరుగుతూ ఉండేదైతే బాగా లావుగా అయిందంట తర్వాత ఎంత ఉండేదైతే మళ్ళీ మూడు గుర్తొచ్చిందంట మూడుకి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందంట ఒక చెరువు కూడా ఒక పుచ్చకాయ వచ్చిందంట తర్వాత అదంట దాంట్లో గుజ్జు తీసి అండ్ పెట్టి దాంట్లో దూరిందంట కనపడకుండా దాన్ని మూసేసిందంట తర్వాత దాంట్లో దూరి దొర్లు పుచ్చ కాయ దొర్లకుంటే దోసకాయ అంట పాడుకుంటా వెళ్తా ఉందంట తర్వాత వెళ్తా ఉండలేకే ఈ సింహం ఎదురైందండి ఈ సింహం చూసి ఈ పుచ్చకాయ ఉంది దొర్లు కొంటాయి అవుతుందని చెప్పి ఒకతను తిన్నిందంట అంట ఇంకా వేగంగా వెళ్తా ఉంటేనే అప్పుడు మళ్ళీ పులి ఎదురొచ్చిందంట ఇదేంటి ఈ పుచ్చకాయ వెళ్తా ఉంది నాకెందుకు అని చెప్పి అంతను ఒక్కతను తిన్నంట ఇంకా వేగంగా వెళ్తా ఉంటేనే ఈ నక్క చూసి
ఈ పుచ్చకాయ ఏంది కింద పడి దొర్లుకుంటా వెళ్తుంది, పైన చిన్నగా దొర్లుకొని ఆంచిన ఆగాలి కదా, ఎంత వేగంగా దొర్లుకుంటా వెళ్తుంది అని చెప్పి ఏదన్నా ఏదన్నా ఉండొచ్చు అని చెప్పి ఆంచులు కొట్టిందంట. దాన్ని ఒక కర్ర తీసుకొని పక్కన కొట్టిందంట. తర్వాత కొట్టేకే అది రెండు మొక్కలు అయిందంట. రెండు మొక్కలు అయ్యేలేకే పొట్టేలు బయటకు వెళ్ళిందంట. ఈ నక్కంట నా నుంచే తప్పించుకున్నావు అనుకున్నావు పొట్టేలు అని చెప్పి దాన్ని పట్టేసుకుందంట. తర్వాత ఇదంటా పొట్టేలు బాగా పొట్టి నక్క బాబా నక్క బాబా నీవు వాసులైన నాకున్నాను నీకు మాట చదవని నన్ను నీలాగే నన్ను చూడటానికి ఓ పులి ఒక సింహం చూస్తున్నారు, నీకు చెప్పినట్టే వాళ్ళకి చెప్పి వచ్చాను, వాళ్ళకి కనపడబోదని దీంట్లో దానికో నచ్చున్నాను, నీకు ఇచ్చిన మాట నీకే ఇచ్చేది అనమాట, అందుకని నీ కోసం వస్తున్నాను అని చెప్పి నీకే సరే అండి. తర్వాత ఉంటుందా నక్క బాగా, నువ్వు కనుక నన్ను ఇప్పుడు ఎక్కడ విన్నావు అనుకో ఆ పులి సింహం నన్ను ఎదుర్కొంటా వస్తుంది, నిన్ను కానీ చూసేయనుకో నన్ను నువ్వు కలిపి కోవాలనుకోని ఉంటాయి, అందుకని మా ఇంటికి రా, ఆడ ఎవరు ఉండరు అప్పుడు నన్ను తినచ్చు అని చెప్పిందంట. సరేనని పోయారంట వాళ్ళు. తర్వాత ఆకొచ్చేయక వాళ్ళు ఆ నక్క బావా నువ్వు నక్క నువ్వు ఇక్కడ ఆవు, రెండు ఆకులు ఎవరైనా ఉన్నారా చూసి వస్తాను, ఉన్నారు లేరనుకో రా అంటాను అని చెప్పిందంట. సరే అని అడాగిందంట. లోపలికి వెళ్ళి ఒక పెద్ద కుక్క అంట కుక్క ఉందంట లోపల. ఇదంతా పోయి కుక్క బావా కుక్క బావా నన్ను చంపడానికి నన్ను చంపి తినడానికి ఒక నక్క నాయంట పడుతుంది, నేను నక్క నుంచి నన్ను కాపాడవా అనిందంట. తర్వాత సరేలే బా అనిందంట. తర్వాత నాకు ఇది వచ్చి లోపలికి రా అనిందంట. సరే ఇదంతా ఊరుకుంటా వస్తుందంట. వచ్చిందో లేదో ఇదంతా ఇదంతా బయట పిల్ల అంటుంది తెలిపేసిందంట. ఈ కుక్క పిల్ల ఈ నక్క బావ అక్కడ ఉంది కుక్క అక్కడ ఉందంట. ఈ కుక్క అంట కొరికిన చోటు కూడా చూడకుండా కొరికి పెట్టిందట. దాన్ని అదంట ఆ నక్క అంట పట్ట కలిపి బాగుకొని ఆమె అట్ట పట్ట తప్పించుకొని అడవిలోకి వెళ్ళిందంట. నీ పొట్టేలంట దాని తెలివి తాతలతో ఈ మూడు బారి నుంచి తప్పించుకుందంట. దొర్లు దొర్లు పుచ్చకాయ దొర్లకుంటే దొరకాయ కదా పేరు.